అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దివ్యాలది, మీరు చూస్తున్న దివ్యాలది వ్లాగ్స్. ఈరోజు మనం చిక్బలాపూర్ డిస్టిక్లోని ప్రసిద్ధమైన భోగనందీశ్వర ఆలయాన్ని సందర్శించబోతున్నాం. భోగనందీశ్వర ఆలయం నందిహిల్స్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం దాదాపు 1200 ఏళ్ళ చరిత్ర కలిగినది మరియు ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయం 4 ముఖ్య భాగాలుగా విభజించబడింది. 4 భాగాలలో మొదటిది భోగనందీశ్వర స్వామి ఆలయం. ఇది ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం. ఇక్కడ శివుడి భోగనందీశ్వర రూపంలో పూజిస్తారు. 2వది అరుణాచలేశ్వర ఆలయం. ఇది దక్షిణ దిశలో ఉంటుంది. ఈ ఆలయం ఈశాన్య దిశలోని భోగనందీశ్వర ఆలయంతో సమానమైనది. 3వది ఉమామహేశ్వర ఆలయం. ఇది మధ్యభాగంలో ఉంటుంది. ఇక్కడ శివుడు మరియు పార్వతీదేవుణ్ణి పూజిస్తారు. 4వది కృష్ణదేవరాయలు కళ్యాణ మండపం. ఇది కళ్యాణ వేడుకల కోసం నిర్మించబడిన ఒక అందమైన మండపం. ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడింది. ఇక్కడ ఉన్న కళ్యాణ మండపం మరియు గోపురాలు మనకు ఆ కాలంలో ఉన్న శిల్పకారుల ప్రతిభను చూపుతాయి. ఈ లొకేషన్ బెంగళూరు నుండి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్తో వస్తే కొంతసేపులో టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఈ ఆలయంలో శివరాత్రి మరియు కార్తీక మాసం వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఆ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మీరు నంది హిల్స్కి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.